హ్యాపీ బర్త్డే. ఈరోజు చాలా సంతోషం. పవర్ స్టార్ జనసేన అధ్యక్షులు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలతో పాటుగా మొక్కల నాటే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఈరోజు నిర్వహించడం చాలా సంతోషం. ఈ సందర్భంగా దుబట్ గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలకి సభాధ్యక్షులు వహించినటువంటి మండల జనసేన పార్టీ మండల పార్టీ అధ్యక్షులు చిక్కాల వేణు గారికి, జనసేన గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీరామన్ చిన్నయ్య గారికి, తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు సిరిగిశెట్టి వెంకటేశ్వరరావు గారికి, వేదికను అలంకరించినటువంటి జనసేన పార్టీ నాయకురాలు కాటన విశాల గారికి, తణుకు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పీతాన మోహన్ గారికి, తణుకు పట్టణ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కలగర కృష్ణ గారికి, అలాగే మన బాబీ బాజీ బీజేపీ అధ్యక్షులు మండల అధ్యక్షులు బాబీ గారికి, అలాగే బీజేపీ పార్టీ అధ్యక్షులు రామకృష్ణ గారికి, వేదికను అలంకరించినటువంటి మాజీ సర్పంచులకు, మాజీ జెడ్పీటీసీ సూర్యారావు గారికి, మిగిలిన నాయకులకు, ఈ కార్యక్రమాన్ని గురించేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, మెగా ఫ్యామిలీ అభిమానులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషం, పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ఒక సేవా తత్పరతతో ఒక సేవా కార్యక్రమాలు చేయాలని, అదేవిధంగా పేదవారిని ఆదుకోవాలని అనేక సేవా కార్యక్రమాలు గతంలో నుంచి చేస్తున్నప్పటికీ కూడా, ఈరోజు 2024 జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధికమైనటువంటి మెజారిటీతో శాసనసభగా ఎన్నికై ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇటు పంచాయతీరాజ్ శాఖను కానీ, అలాగే గ్రామీణ నీటిపారుదల శాఖను కానీ, పర్యావరణ శాఖను కానీ, అటవీ పర్యావరణ శాఖను కానీ, అన్ని విధాలుగాను కూడా ప్రక్షాళన చేసే విధంగా గ్రామీణ వ్యవస్థకి పునర్జీవం పోసే విధంగా, గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా, గ్రామ సర్పంచులకు బాధ్యతలు అందించే విధంగా ఈరోజు ఆయన పరిపాలన దక్షతతో ఈరోజు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూడవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ కూడా పురోభివృద్ధి సాధిస్తుంది. ఈ రాష్ట్ర పునర్నిర్మాణం జరుపుకొని మన యువత భవిష్యత్తుని మరింత బాధ్యతగా అన్ని విధాలుగానూ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వనమహోత్సవ కార్యక్రమానికి పిలుపునిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొక్కలు నాటే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 48 గ్రామాలు తణుకు పట్టణంలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాల్లో ఈరోజు బాధ్యత తీసుకుని పాల్గొంటున్నటువంటి జనసేన శ్రేణులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని పెట్టి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 11 సంవత్సరాలు కూడా ప్రజల మధ్యనే ఉండి ఈరోజు మొదటిసారిగా అధికారంలో ఉండి అధికార పార్టీగా అధికార కార్యక్రమాలను కూడా నిర్వహించుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధిలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిని మన అందరం కూడా గమనించాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా ఒక బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్నారో, అదేవిధంగా ప్రతి గ్రామ అభివృద్ధికి, అలాగే మన నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కూడా సమన్వయంతో ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చాలా తక్కువ మాట్లాడతారు, చాలా ఎక్కువ పనిచేస్తారు. ఈరోజు ఆయన సొంత నిధులతో అనేక మంది రైతాంగాన్ని కాపాడారు, ప్రతిపక్షంలోగా అనేక మంది పేదలకి సహాయ సహకారాలు అందించారు, జనసేన పార్టీకి ద్వారా విరివిగా విరాళాలు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అనగానించారు. ముఖ్యంగా యువత పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునిస్తే దానికి యువత పెద్ద ఎత్తున స్పందించేటటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది.
ఈరోజు అటు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి యువత బల యువ బలం కలిసి రాష్ట్రాన్ని అన్ని రంగాలను కూడా ముందుకు తీసుకెళ్తామనే సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మన తణుకు నియోజకవర్గంలో కూడా మన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా